हाय फ्रेंड्स, वेलकम टू श्रवंति होम रेमेडीज। नेनु मी श्रवंति। इवाला मन टेस्टी एंड स्पाइसी रेसिपी वच्चेसी एग मसाला करी। चाला चाला बागुंटुंदी। मंची एग करी चेयालंटे इला सिंपल गा मसाला एग करीनी ट्राई चेयंडी। सूपर टेस्टी गा तिनेयंडी। इदी चपाती राइस एंदुलोकैना चाला चाला बागुंटुंदी। मरी आलस्यं चेयकुंडा ई मसाला एग करीनी एला प्रिपेर चेयालो चूद्दाम। मुंदुगा स्टव आन चेसी पैन लोकी 1 टेबल स्पून आयल तीसुकोनी इंदुलोकी उडिकिंचिन इला गार्लु पेट्टिन गुड्लनु वेसी फ्राई चेसुकुंदाम। इक्कड नेनु 2 गुड्लनु मात्रमे तीसुकुन्नानु। मीरु कावालनुकुंटे एन्नि गुड्लैना वेसुकोनी चेसुकोवच्चु। ई गुड्लनु बागा फ्राई चेयंडि। गुड्ल पैन लेयर उंटुंदि कदा, आ लेयर अनेदि మంచి క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోండి। ఇప్పుడు వీటిని పక్కన పెట్టి ఇదే ప్యాన్లోకి మరో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని వేడి చేసుకుందాం। ఆయిల్ వేడయ్యాక కట్ చేసిన పచ్చిమిర్చిలను సన్నగా తరిగిన ఒక కప్పు వరకు ఉల్లిపాయలను తీసుకొని బాగా ఫ్రై చేయండి। ఇలా ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి ఫ్రై చేయండి। ఇలా వేయించాక ఇందులో 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి। ఇలా మసాలాలు ఫ్రై అయ్యాక ఇందులో 1 టీ స్పూన్ కారం వేసి ఒకసారి కలపండి। లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేయండి। ఇలా ఇవి బాగా ఫ్రై అయ్యాక కట్ చేసిన టమాటాలను వేయండి। అలాగే టేస్టీకి సరిపడా సాల్ట్ వేసి 3-4 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి మగ్గించండి। ఒక 4 నిమిషాల తర్వాత చూడండి, టమాటాలు కూడా ఫ్రై అయ్యాయి। బాగా మెత్తగా అవ్వాలి। అలాగే ఆయిల్ కూడా ఇలా సెపరేట్ అయ్యేదాకా ఇలా ఫ్రై చేయండి। బాగా ఫ్రై అయ్యాక ఇందులో ఫ్రై చేసిన ఎగ్స్ ని వేసి కలపండి। ఇలా కలిపాక ఇందులో 1 కప్ వాటర్ వేసి ఒకసారి కలపండి। ఇలా కలిపాక ఒక 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి కుక్ చేయండి। ఒక 4 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, మొత్తం సాఫ్ట్ గా అయిపోయింది। ఇదే స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం। అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి। నా ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి।